ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరొక షాక్ తగిలింది అది కూడా స్టేటస్ కో రూపంలో ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి స్టేటస్ కో ఎప్పుడైతే కోర్టు నుంచి వచ్చిందో దాని మీద స్టేటస్ కో మీద స్టే ఇవ్వాలి అని చెప్పి సుప్రీంకోర్టుని ఆశ్రయించిన సంగతి కూడా అందరికీ తెలిసింది ఈ నేపథ్యంలో ఈరోజు జరిగిన విచారంలో కోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది అని అందరిలో ఒక ఆసక్తి నెలకొన్న సందర్భంలో మరొక పద్నాలుగు రోజులు అంటే ఇరవై ఏడవ తేదీ వరకు మళ్ళీ కో తప్పదు అంటూ మళ్ళీ పొడిగించడం ప్లస్ ఏంటంటే ప్రస్తుతం ఈ కోవిడ్ నైన్టీన్ నేపథ్యంలో ఇప్పుడు అంత అత్యవసరం ఏముంది అంత ఎమర్జెన్సీ పరిస్థితులు ఏమున్నాయి దీని మీద అనేది కూడా ఇప్పుడు కోర్టు చెప్పినట్టు మొత్తానికి నుంచి మరొకసారి ఈ రాజధాని నేపథ్యంలో మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన విషయంలో మరొకసారి జగన్మోహన్ రెడ్డి సర్కార్కి ఎదురు దెబ్బ తగ్గలేదు తప్పలేదు అనేది ఇప్పుడు వినిపిస్తున్న సంకేతం అయితే దీని మీద ఏమన్నా సుప్రీంకోర్టు ఏమన్నా ఈ స్టేటస్ కో మీద స్టే ఇస్తుందా ఏంటా అనేది ఒక రెండు రోజుల తర్వాత జరగబోయే తీర్పు ద్వారా ఏమన్నా వెల్లడవుతుందా అనేది ఒకవేళ సుప్రీంకోర్టు ఏమైనా దీని మీద స్టే ఇస్తే ఈ స్టేటస్ కో మీద అప్పుడు ఇమీడియట్గా మూడు రాజధానుల ఏర్పాటు పర్వం అనేది స్టార్ట్ అవుతుందా లేదంటే ఇంక ఇలా వాయిదాలు వేసుకుంటూ వెళితే గనక ఈ మూడు రాజధానుల ఏర్పాటు ఇప్పట్లో సాధ్యం కాదు అనేది స్పష్టమవుతుందా ప్రజలకి ఏంటి అనేది తేలాల్సిన అవసరం ఉంది మొత్తానికి ఇప్పుడైతే ఇంక ఇమీడియట్గా ఈరోజు ఏం జరుగుద్దా ఏం జరుగుద్దా అనేది ఒక సంచలనంగా మారిన నేపథ్యంలో మళ్ళీ తెలుగుదేశం పార్టీ నేతలు ఆల్రెడీ ముందు నుంచి చెప్తూనే ఉన్నారు స్టేటస్కు పొడిగించే అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ గడువు గడువు పెంచుతారు ఇప్పుడు ఇమీడియట్గా అవద్దని ఫైనల్గా అదే జరిగింది అంటున్నారు ఇప్పటికే వైసీపీ శ్రేణులు సోషల్ మీడియా వేదికగా ఇదంతా ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు ఏంటి ప్రభుత్వ నిర్ణయాధికారాలను అడ్డుకునేందుకు కొంతమంది కావాలనే ఇట్లా చేపిస్తున్నారా కోర్టుల నుంచి తగులుతున్న ఎదురు దెబ్బల వల్ల ఇప్పుడు ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతోంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం త్వరలోనే లేదంటే ఇంకొక ఏడాది రెండు రెండు సంవత్సరాల పాటు ఇంకా ఇది తప్పదు ఎప్పట్లో మూడు రాజధానుల ఏర్పాటు సాధ్యం కాదు అనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి ఏదో ఒక అడ్డంకి ఎదురవుతున్న నేపథ్యంలో అది నిజమే అనుకోవాలా ఏంటి అనేది కాలమే నిర్ణయించాలి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్